उन्नत प्लानिंग कमीशन ऊड़गोटी नीति आयोग से इंपॉर्टेंट पॉलिसी मीद डिस्कशन नीति आयोग इधी समाख्य स्फूर्त्या इधी कोऑपरेटिव फेडरलिज्मा लेकते इंपीरियल डिक्टेटरिज्मा दीन इंका इंका घोरम पैस्थिंदे अधिकार पार्टी जातीय अध्यक्ष डायरेक्ट मొత్తం భారత దేశంలో అతి త్వరలోనే ఏకసామ్య పార్టీ ఉంటది ఒకటే ఒక పార్టీ ఉంటది కడమేని మింగేస్తాం ఓమనగా ఇదేనా కోఆపరేటివ్ ఫెడరలిజం ఇదేనా టీమ్ ఇండియా ఇస్ ఇట్ టీమ్ ఇండియా ఇస్ దిస్ వాట్ ఇస్ కోఆపరేటివ్ ఫెడరలిజం చాలా దుఃఖంతో చెప్తున్నాను నేను ఈ మాట ఈ దేశ భవిష్యత్తుకు మంచిది కాదు ఏదో 44 రోజులు పెద్ద ఇష్యూ నాకు అర్థం కాదు టెంపరరీ ఫేజ్ కదా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇరనే కసిపుల్ అంటారు కూడా అయ్యే నేనే దేవుని దేవుని అంటో లేనే నన్నే మొక్కాలి మొక్కే ఉంటాను पुट पुट एम चवर फल चाल दारणम परस्थित चवर के एक्की प्रजास्वाम्या कंप्लीट कल रास्त राजबद्ध व्यवस्था मत नाशनम जेब संस्थलाड़क एम चेजु इवे रेप मिम्मन कबली कदा डेफिनेट कबली क्रिया को प्रतिक्रिया उठा कदा ग्यारंटी का एम जो केंद्र प्रभुत्वं केंद्रान्नि पालिस्तोल्लु एं मात्लाडतारंडि एकनाथ शिंदेलनु सृष्टिस्तारा बेंगालुडु बेंगाल प्रकटिस्ताडु एकनाथ शिंदे वस्ताडु तेलंगाणडु तेलंगाण प्रकटिस्ताडु तमिळनाडुडु तमिळनाडुलो प्रकटिस्ताडु इवन्नी एवल प्रोत्साहंतो जरुगुतुन्नायंडि एं तमाशा उंदा इंत अहंकारमा एंदुकु ई अहंकारं नाकु अर्थं कादु दीन्ने समाख्य स्फूर्ति अंटारा इदेना कोऑपरेटिव फेडरलिज्म अंटे यस लेट द कंट्री थिंक लेट द पीपल डिसाइड ప్రజలు ఆలోచించాలి ఇంత నిర్లక్ష్య వైఖరింది ప్రజలంటే ప్రజా సంఘాలంటే రైతులు 13 నెలల పాటు ఉద్యమం చేసిండ్రు మాదే తప్పు అని క్షమాపణ చెప్పి మీరు చట్టాలు విరమించుకున్నారు వెంటనే పరిస్కారం చూపుతామన్న రెండు రోజులైందండి కథం ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు అయిపోయినాయి వాడు అటు వీడు ఇటు అంతేనా మొత్తం ప్రైవేటైజేషన్ ఎయిర్పోర్ట్లు రైల్వేలు అగ్రికల్చర్ మార్కెట్లు చివరికొత్త కరెంటు రోజు స్టేట్మెంట్ ఇస్తారు ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు ఆ కరెంటు విద్యుత్ శాఖ ఉద్యోగులు ఇప్పుడు 8 తారీఖు నాడు నుంచి ఏదో ధర్నా చేస్తామని ఇయాల పేపర్లు చూసండి ఏం దిక్కుమాలి ఈ దౌర్భాగ్యం ఈ బ్యాంకుల రుణాలకు వైతింది బ్యాంకుల లూటీలేంది మేక్ ఇన్ ఇండియా అంటే ఇప్పుడు దాదాపుగా లక్షల కోట్లు 3 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ బ్యాంకులకి విత్డ్రా చేసుకొని పారిపోతున్నారు బయట దేశాలకు ఇనిషియల్ ఫేజ్ లో ఇండియా నుంచి జరిగింది ఏంది బ్రెయిన్ డ్రెయిన్ మేధో సంపత్తి అంతా బయటికి వెళ్ళిపోయింది మాకిడ స్థానం లేదు ఇయాల క్యాపిటల్ డ్రెయిన్ అయితా ఉంది విదేశీ మారక నిల్వలు ఆర్థిక కర్పూరంలా కరిగిపోతున్నాయి హరించుకుపోతున్నాయి హెచ్చరిస్తున్నారు ఆర్థిక మేధావులందరూ కూడా రేపు డెఫినెట్ గా శ్రీలంక లాంటి పాకిస్తాన్ లాంటి పరిస్థితులు మనకు కూడా దాపరిస్తాయి జాగృత అని చెప్తున్నారు పదే పదే చెప్తున్నారు దీని టార్గెట్ ఎవరు పెడతారు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖర్చులకి పాప కాపాడుకొని నూరు కట్టుకొని ఇచ్చేటువంటి కొన్ని సబ్సిడీ పథకాలను ఉచితాలను ప్రచారం చేసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు మాత్రం కార్పొరేట్ దొంగలకు కట్టబెడతారా అవి కావా ఉచితాలు నొలుగొట్టాలి కాగులను కొట్టాలి గద్దలకేయన్న ఏమీ నీతి ఎక్కడ నీతి ఇది చాలా బాధతోని నేను అనుకున్నది ఏందంటే కనీసం నీతి ఆయకు పోతే 4 నిమిషాలు మాట్లాడాలి 4 గంటలు కూసోవాలి ఆ పలికాయలు బుక్కుంటా మన బుక్కుంటా అవన్నీ ఏంటి అంటే పెడతారు ఇన్ని పుట్నాలు ఇన్ని పలికాయలు రెండు కాజు పలుకులు ఒకటి ఒకటి పెడతారు ఇక పొద్దువనోడల్లా దీని కూడా కూసోవాలి అంతే ఏమీ అడిగి పోయి ఆ 4 నిమిషాలు చెప్తే ప్రభావం పడదు కనీసం ప్రొటెస్ట్ చేస్తానన్న ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రొటెస్ట్ చేసిన దేశమంతా చర్చిస్తారు ఇప్పుడు జరగాల చర్చ ఐ వాంటెడ్ ఇట్ హా ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం నా మీద కోపం రావచ్చు కాక నో ప్రాబ్లం ఇట్ ఈస్ డెమోక్రసీ ఐ హావ్ ఎ రైట్ తప్పకుండా దేశానికి సందేశం పోవాలని నేను ప్రొటెస్ట్ చేస్తాను నీ ఉత్తరంలో రాసిన క్లియర్ క్లియర్గా రాసిన ఈ విషయాలను చెప్పేటప్పుడు నేను వివరంగా చెప్తున్నా కానీ దాన్ని ఇవన్నీ ఇంచుమించు మెన్షన్ చేయి చాలా బాధతో దుఃఖంతో ఈ మీటింగ్ నేను వచ్చి కూడా ఉపయోగం లేదని చెప్పి దేర్ ఇస్ నో యూస్ నేను నా నిరసన తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చమని కోరుతూ ఎక్కడ రాసిన ఊరికే తమాషాకు దానికి దీనికి కాదు